ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను ఏపీ సెక్రటేరియట్ అంటే ఈ అమరావతి సచివాలయంలో ఉన్నాను. కొత్త సీఎం వచ్చారు, ఛార్జ్ తీసుకున్నారు. దాంతో ఒక్కసారిగా ఈ సచివాలయం మొత్తాన్ని కూడా ఈ లైటింగ్తో చాలా అందంగా తయారు చేశారు. ఇక్కడ ఉన్న 5 బ్లాక్లు కూడా ఈ విద్యుత్ దీపాల కాంతుల్లో తడతడలాడిపోతున్నాయి. అసలు ఇక్కడ ఎలా ఉంది బ్యూటీ అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, వచ్చేయండి. ఈ సచివాలయంలో మొత్తం 5 బ్లాక్లు ఉంటాయి. ఇందులో 5వ బ్లాక్ ఇది. దీంట్లో ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నారా లోకేష్ ఆఫీస్ ఉండేది. ఇప్పుడు ఎవరికి కేటాయిస్తారనేది చూడాల్సి ఉంది. నారా లోకేష్ మళ్ళీ తీసుకుంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్కి దీన్ని కేటాయిస్తారనేది చూడాలి. చాలా అద్భుతంగా తయారు చేశారు దీన్ని. ఈ బ్యూటిఫుల్గా ఉంది ఈ లైట్లతో వాటితో. ఎలక్షన్ టైంలో ఎన్నికల కమిషన్ ఆఫీస్గా కూడా ఇది పనిచేస్తుంది అనమాట. ఈ 5వ బ్లాక్ అనేది ఇటువైపు చూస్తే మిగతా 4 బ్లాక్లు ఉంటాయి. ఇది 4th బ్లాక్. ఈ 4th బ్లాక్లోనే మీడియా వాళ్ళందరూ ఉంటారు, పబ్లిసిటీ సెల్ ఉంటుంది, అలాగే ఎక్సైజ్ మినిస్ట్రీ ఉంటుంది, దేవాదాయ ధర్మదాయ శాఖ ఇందులోనే ఉంటుంది. ఇలాంటి కొన్ని కీలకమైన శాఖలు ఈ 4th బిల్డింగ్లు ఉంటాయి. ఇదంతా కూడా అంటే మొత్తం టోటల్గా ఈ 5 బిల్డింగ్స్ కూడా ఈ లైటింగ్స్ తోటి పెట్టేశారు. దీని తర్వాత కనబడుతుంది 3rd బ్లాక్. ఈ 3rd బ్లాక్ అనేది ఎక్కువగా సంక్షేమానికి సంబంధించిన అంటే వెల్ఫేర్కి సంబంధించిన శాఖలు, మైనారిటీ సంక్షేమ శాఖ కావచ్చు, మహిళా శిశు సంక్షేమ శాఖ కావచ్చు, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉండే బిల్డింగ్ ఇది. మీకు కాస్త యెల్లో కలర్లో కనపడుతుంది కదా లైటింగ్, అది అది. దాని తర్వాత 2nd బ్లాక్ ఉంటుంది. 2nd బ్లాక్లో రెవెన్యూకి సంబంధించి అంటే ఆర్థిక పరమైన అంశాల మీద ఏవైతే వర్క్ చేస్తాయో అలాంటి శాఖలు ఉంటాయి. ఫైనాన్స్ మినిస్ట్రీ కావచ్చు, హోమ్ మినిస్ట్రీ కావచ్చు, రెవెన్యూ శాఖ శాఖ, ఇలాంటి కీలకమైన శాఖలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. వీటన్నిటికంటే చివరిలో ఉండేది 1st బ్లాక్, అది సీఎం అనమాట. సీఎం బ్లాక్ అక్కడ ఉంటారు, సీఎం ఉంటారు. అంటే అది 2 విధాలు ఉంటుంది. కింద ఫ్లోర్లో అఫీషియల్స్ అందరూ ఉంటారు, జీఏడి అంటారు, సాధారణ పరిపాలన శాఖ అంటారు కదా, అది చివరిలో ఉంటుంది. అది మీకు లైట్లు కనపడుతున్న చూడండి, కార్ ఏదో వస్తుంది, అది ఎగ్జాక్ట్గా సీఎం బ్లాక్. దానికి లెఫ్ట్ సైడ్ అంటే అక్కడ మీకు లైట్లు కనపడుతున్నాయి కదా రెడ్ కలర్లో, అది అసెంబ్లీ. చాలా అద్భుతంగా తయారు చేశారు లైటింగ్స్. అంటే చాలా కీలకమైనటువంటి రోజులు ఏ రోజులు ఉంటాయో అంటే ఇండిపెండెన్స్ డే కావచ్చు, రిపబ్లిక్ డే కావచ్చు, రాష్ట్ర అవతరణ దినోత్సవం కావచ్చు, ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఇంత అందంగా తయారు చేస్తూ ఉంటారు. ఇలాగ విద్యుత్ దీపాల కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది అన్నమాట. యాక్చువల్లీ సెక్రటేరియట్ అనేది చాలా చాలా కీలకమైనది ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే ఒక సీఎం కావచ్చు లేదా ఒక ప్రభుత్వం కావచ్చు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ ఆ సంతకాలు కానీ ఆ ఫైల్స్ మీద వాటి ఆర్డర్స్ కానీ ఇక్కడి నుంచి డిస్పాచ్ అవుతూ ఉంటాయి. సామాన్య ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఇది ఒక వారధి లాంటిది అనమాట ఈ సచివాలయం అనేది. అందుకనే చాలా కీలకమైనది. అయితే గత ప్రభుత్వం రాజధాని మారుస్తామని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ తీసుకెళ్లిపోతామని ఇలా రకరకాల ఆలోచనలు ఉండడం వల్ల దీని మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇక్కడ సీఎం కూడా పెద్దగా వచ్చేవారు కదా, ఆయన అంతా తన క్యాంప్ ఆఫీస్ నుంచే మొత్తం పాలన నడిపించారు. దాంతో కేవలం ఉద్యోగులు మాత్రమే వచ్చేవారు, అది కూడా కొద్ది స్థాయిలోనే. మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వర్క్ ఫ్రమ్ హోము, లేకపోతే వాళ్ళకి కేటాయించిన వేరే వేరే స్థానాల నుంచో పనిచేసేవారు. మీడియా కూడా పెద్దగా ఉండేది కాదు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదిగో అమరావతి రాజధాని అని చెప్పింది. దాంతో ఒక్కసారిగా మళ్ళీ కొత్త అందాలన్నీ ఈ అమరావతి సచివాలయానికి వచ్చేసాయి. ఇక్కడ చూడండి, అప్పట్లో ఏర్పాటు చేశారు. ఇది ఎప్పుడు 2014 టైంలో గవర్నమెంట్ వచ్చినప్పుడు, కొత్తగా రాష్ట్రం విడిపోయినప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసిన రైతు బొమ్మ ఇది. రైతు ఎద్దుల బండి చాలా అందంగా ఉండేది. అప్పట్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కంపల్సరీ సచివాలయానికి ఏ పని మీద వచ్చినా ఇక్కడ ఒక ఫోటో తీసుకుని గుర్తుగా పెట్టుకునేవారు. ఒక రైతు తన 2 కాడెద్దులు, ధాన్యం తీసుకెళ్తున్న ఎద్దుల బండి, ఆ పైన కూర్చున్న అతని కుటుంబీకులు, ఒక పాప, అదేవిధంగా మహిళలు అనమాట. అలాంటి ఒక అందంగా ఏర్పాటు చేశారు దీన్ని. తర్వాత దాన్ని అలాగా వదిలేశారు. దాంతో 5 ఏళ్ళు జరిగి ఉండిపోయింది. సో అదండి మొత్తం మీద సచివాలయం ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో లైట్ల వెలుగుల్లో దగదగలాడిపోతుంది. కంపల్సరీ అయితే చూడాల్సిన ప్రదేశం ఇది. అదే చూపించాలనిపించింది మీ అందరికీ, ఆ ప్రయత్నం అయితే చేశాను. నచ్చితే ఓ లైక్ కొట్టండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన ఉండండి ఏబీపీ దేశంలో.